హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ 21వ వార్షికోత్సవ వేడుకలు శ్రీ శ్రీ శాంతి స్వరూపుడు రాజుగురు స్వామి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ధర్మశాస్త్ర నగర్లో అయ్యప్ప స్వామి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శాంతి స్వరూపుడు రాజు గురుస్వామి నేతృత్వంలో అయ్యప్ప స్వామికి ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, అభిషేకం, పంచామృతాభిషేకం వంటి కార్యక్రమాలు చేయగా ఎంపీపీ జనకామ శరత్రావు విచ్చేసి ఆలయ వార్షికోత్సవ పూజలో పాల్గొని అయ్యప్ప స్వామి సేవలు తరించారు. అందరు భక్తులతోని దహన అందరూ ధాన్యంతో వాళ్ళంతా చేసిన కృషితోని ఇంత కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వారి వీరనే లేదు, ఎంత అంతరం లేదు, అంత వారు వారి మనం పూర్తిగా ఇచ్చిన ఆత్మపూర్వక రక్షిస్తే ఆ ధర్మం మమ్మల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్క భక్తులకు అందరు మళ్ళీ రాతి పడిపోయి ఉంది, అందరు రాండి స్వామి శరణం యొక్క అందరు చేసిన భక్తుల ప్రతి ఒక్క కర్తలకు అనేక మణికంఠుడు అనుగ్రహించుకుంటూ ఇంకా వాళ్ళతో నిన్నెన్నో సేవ చేసుకోవాలని ప్రార్థన చేస్తున్నా. స్వామి ఏ శరణమయ్యప్ప, స్వామి ఏ శరణమయ్యప్ప. హరిహరపుత్ర అయ్యప్ప క్షేత్రంలో 21వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. శ్రీ 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 శాంతి స్వరూపులు రాజగురు స్వామి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఈ యొక్క వార్షికోత్సవం, ఈసారి విశేషం 21వ వార్షికోత్సవం. ఇంతింతై వదిలింతై అన్నట్టు ఇప్పుడు ఇది చూస్తున్న వారికి 21 సంవత్సరాలు గడిచింది. ఈ ప్రాంతం కూడా ఎట్లెట్లా అయ్యప్ప స్వామి వార్షికోత్సవం అవుతుందో అట్ల అయ్యప్ప భక్తులు కూడా పెరుగుతున్నారు. ఇలా బ్రహ్మాండంగా వార్షికోత్సవానికి కూడా ఎక్కడ భక్తులు ఉండరు, ఇక్కడ గురుస్వామి గారి ఆధ్వర్యంలో దాదాపు 10-11 మంది అయ్యప్పలు కూడా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా ఇక్కడ ఆనవాయితీ మాల వేస్తారు, మాలదారులు ఉన్నారు. ఈరోజు ఇప్పుడే అభిషేకాలు జరిగినాయి, అయ్యప్పకు భక్తులు కూడా రావడం జరిగింది. రాత్రి అయ్యప్ప యొక్క పడిపూజ జరుగుతుంది. ఈ ప్రాంతం కూడా ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ రాజు గురుస్వామి గారు ఏదైతే కోరుకుంటున్నారో అయ్యప్ప స్వామితో ఎంతోమంది భక్తులైనరు. ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు సుభిక్షంగా సురక్షంగా ఉంటుంది, పాడి పంట అందరూ మంచిగా ఉండాలి. ఈ ప్రాంతానికి కూడా నీళ్ళు వచ్చినాయి, గతంలో మానేరు ఒక్కటే ఉండే, ఇప్పుడు మల్లన్న సాగర్ తోటి కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచి పంటలు పండుతున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు, పాడి పంట కూడా అభివృద్ధి చెందుతుంది, అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటాం. అయ్యప్ప స్వామి దయతోటి ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా కూడా మంచిగా ఉండాలి, ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటాం.